దేవునామాని కి మహిమ కలుగును గాక ఇక టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఈ రోజు మన యొక్క ధ్యానాంశము క్రైస్తవుని సంతోషము దేని మీద ఆధారపడి ఉంది ఒక క్రైస్తవుడు ఎలా నిజంగా సంతోషించగలుగుతాడు కమిషాలను మనం చాలా జాగృతగా ధ్యానం చేసుకుందాం క్రైస్తవుని యొక్క సంతోషము దేని మీద ఆధారపడి ఉందో ఈ రోజున కొన్ని లోతైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని అంశాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నా క్రైస్తవుడు ఈ భూమి మీద సంతోషంగా బ్రతకాలి అంటే ఈ క్రైస్తవుడు దేవుని బలంగా తన హృదయంలో నమ్మటం నేర్చుకోవాలి దేవుని నమ్మటం అనగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం దేవుని వాక్యాన్ని నమ్మటం అనగా చూడండి నేను మీకు తోడై ఉన్నాను అనేటువంటి ఈ మాటను ఎవరైతే తనక మనసులో బలంగా నమ్ముతారో వారు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు సంతోషంగా బ్రతకగలుగుతారు మనం సాధ్యంగా మనం చూసినట్లయితే దేవుడు తోడై ఉన్నాడు అని మనకు వాగ్దానం చేశాడు దేవుడు వాళ్ళని నడిపిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు మన యందు నివసిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కానీ ఆయన వాగ్దాన ఫలాలను మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా నమ్మాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని వింటారు కానీ ఆ వాక్యాన్ని గ్రహించలేరు ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని మాట్లాడతారు కానీ ఆ వాక్యాన్ని నమ్మలేరు నువ్వు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని నీ హృదయంలో ఎంత బలంగా అయితే నువ్వు నమ్ముతావో ఆ రోజు నువ్వంతా ఎక్కువ సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు మరి ఎలాంటి పరిస్థితుల్లో క్రైస్తవుడు సంతోషంగా బ్రతకగలుగుతాడు శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా బ్రతకగలుగుతాడా అనారోగ్యాలు వచ్చినప్పుడు సంతోషంగా బ్రతకగలుగుతాడా ఆర్థికమైన ఇబ్బందుల్లో సంతోషంగా బ్రతకగలుగుతాడా పలు రకాలైనటువంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు క్రైస్తవుడు సంతోషంగా బ్రతకగలుగుతాడా పలు రకాలైనటువంటి వ్యాధులు చుట్టుముట్టినప్పుడు క్రైస్తవుడు సంతోషంగా బ్రతకగలుగుతాడా ఈ ప్రశ్నలన్నిటి కూడా అపొస్తలుడైనటువంటి పౌలు గారు మనకు చాలా చక్కని సమాధానాన్ని ఇస్తున్నాడు పౌలు గారు ఇలాంటి పరిస్థితులు కూడా తాను ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా తన జీవితంలో తాను సంతోషంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో కూడా ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషుడు సంతోషించడు సంతోషించడానికి ఆస్కారం లేదు కానీ అపొస్తలుడైనటువంటి పౌలు ఎందుకు సంతోషంగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తనకు తోడుగా ఉన్నాడని బలంగా నమ్మాడు గనుక తన జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా తనకు మేలు కోసమే దేవుడు చేస్తున్నాడని పౌలు గారు నమ్మాడు గనుక మరి ప్రతి పరిస్థితి గుండా కూడా తాను వెళ్తున్నప్పటికీ కూడా ఇలాంటి బలహీనతలు పౌలు గారు అనారోగ్యాలు అనేటువంటి బలహీనతను కలిగి ఉన్నాడు పౌలు గారు పలు రకాలైనటువంటి శ్రమలు అనేటువంటి బలహీనతను కలిగి ఉన్నాడు తాను ఇబ్బందులు వీటన్నిటి గుండా కూడా తాను ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా అపొస్తలుడైనటువంటి పౌలు హృదయంలో చాలా సంతోషంగా ఉన్నాడు కారణం ఏమిటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడని నమ్మాడు గనుక ఆనందించమని చెప్తున్నాడు ఆయన పిలిప్పీ సంఘంతో కూడా చెప్తున్నాడు ప్రభునందు ఆనందించండి మళ్ళా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి అంటున్నాడు ఈ మాటలు చెప్పడానికి బాగానే ఉన్నాయి కానీ మన జీవిత క్రమంలో వాటిని అనుసరించాలి అని అంటే మన జీవితంలో మనము ఆ దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటగా మనం నమ్మాలి ఎవరైతే దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు జీవితాల్లో వాళ్ళు నమ్మగలుగుతారో అప్పుడు వారు ఖచ్చితంగా సంతోషంగా ఉండగలుగుతారు ఏబు గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే ఏబు గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనంలో వారు సంపాదించిన ఆస్తి కొరది వారికి సంతోషం ఉండదు అని రాయబడి ఉంది చాలా మంది ఏమనుకుంటారంటే ధనము సంపాదించడం ద్వారా నేను సంతోషంగా ఉండగలుగుతాను మంచి ఇల్లు కట్టుకోవడం ద్వారా నేను సంతోషంగా ఉండగలుగుతాను మంచి కారు కొనుక్కోవడం ద్వారా సంతోషంగా ఉండగలుగుతాను లేకపోయినట్లయితే మంచి ఉద్యోగం చేయడం ద్వారా నేను సంతోషంగా ఉండగలుగుతాను నేను ఒక మంచి కుటుంబాన్ని ఒక మంచి ఫ్యామిలీ వ్యవస్థను నేను కలిగి ఉంటే సంతోషంగా ఉండగలుగుతాను అనుకుంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బలంగా నమ్మటం ద్వారా మాత్రమే క్రైస్తవుడు సంతోషంగా ఉండగలుగుతాడు అనే విషయం మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు
కాబట్టి నీ జీవితంలో నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడపాలి అనుకున్నట్లయితే నువ్వు ప్రభువును ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువును ఆనందించడం అనగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాటను నమ్మటం ద్వారా నీవు ప్రభువును ఆనందించగలుగుతావు. ఏమండి జ్ఞానియైనటువంటి సొలొమోను ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా ఆయన శోధించి చూశాడు, సంతోషపరచుకోవాలనుకున్నాడు, కానీ తన జీవితంలో ఏది కూడా తనకు సంతోషాన్ని ఇవ్వలేదు అని చెప్పి జ్ఞానియైన సొలొమోను తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు సంతోషం చేత శోధించి చూస్తానని చెప్పి ఆయనట అన్నిటిని కూడా అనుభవించాలని చెప్పి చూశాడంట. ఏమంటే తన యొక్క దేహాన్ని ద్రాక్షరసం చేత సంతోషపరచుకోవాలని చెప్పి అనుకున్నాడట, కానీ అతనికి నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేదట. ఏమండి మరి మంచి ఇల్లు కట్టించుకోవాలనుకున్నాడంట, మంచి ఇల్లు కూడా ఆయన కట్టించుకున్నాడు, అది కూడా తనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదట. అనేకమైన స్త్రీలను కలిగి వారితో విభచరించడం ద్వారా నీ సంతోషంగా ఉండగలుగుతాను అనుకున్నాడంట, దానిలో కూడా ఆయన సంతోషంగా ఉండలేకపోయాడట. ఏమండి విస్తారమైన వెండి బంగారాలను సంపాదించుకుంటు ద్వారా నేను సంతోషంగా ఉండగలుగుతాను అనుకున్నాడంట, దానివల్ల కూడా ఆయన సంతోషంగా ఉండలేకపోయాడట. ఏమండి ఈ భూ సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా అనుభవించాడు, కానీ వీటిలో కూడా సంతోషం నిజమైన సంతోషం లేదని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలుసుకునగలిగాడు. అయితే మన జీవితంలో నిజమైన సంతోషాన్ని మనం ఎక్కడ అనుభవించగలుగుతామంటే దేవుని యొక్క వాక్యాన్ని బలంగా నమ్మటం ద్వారా మన సంతోషాన్ని మనం కలిగి జీవించగలుగుతాం. కానీ కీర్తనకారైనటువంటి దావీదు అంటున్నాడు 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిని నాకు సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఎక్కడ దొరికిందట కీర్తనకారైన దావీదుకి సంతోషము? దేవునికి సన్నిధిలో తనకు నిజమైనటువంటి సంతోషం దొరికిందంట. సన్నిధి మనకి హృదయంలోనికి వచ్చేటట్లుగా మనం ఎలా మారిపోవాలంటే దీనులుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలోనూ దీనురాలుగా దీనుడుగాను మారిపోతావో నీ రక్షణకర్త అయిన దేవుని యందు నువ్వు ఆనందించగలుగుతావు. ఏమండి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నన్ను దీనుడిగా మార్చయ్యా, దేని హృదయాన్ని నాకు ఇవ్వయా అని చాలామంది అడగరు. ఎవరైతే దీనమైన హృదయాన్ని కలిగి ఉంటారో నువ్వే నాకు దిక్కయ్యా, లోక సంబంధమైన ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటేనే నా హృదయంలో నువ్వు నివసిస్తేనే నాకు సంతోషం ప్రభువా అని ఎప్పుడైతే మరిలాగా దీనురాలుగా నువ్వు మారిపోతావో, దావీదులాగా నువ్వు కూడా దీనుడిగా మారిపోతావో, దేవునికి సన్నిధి నీ హృదయంలోకి వస్తుంది, అప్పుడు నువ్వు నిజంగా ఆనందించేటువంటి బిడ్డగా ఉంటావు. లోక సువార్త 1వ అధ్యాయము 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేవునిలో ఆనందించేటువంటి అనుభవానికి వెళ్ళిపోయింది మరియా. తన చుట్టూ ఉన్న వారు నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, గాయపరుస్తున్నా, హేళన చేస్తున్నా, కానీ తన అంతరంగంలో ఆమెమి కలిగి ఉందంటే నేను నా దేవుని ఎదుట నేను పవిత్రురాలుగానే ఉన్నాను, నా దేవుని దృష్టికి నేను దోషం చేసిన దాన్ని కాను, ఈ నిందలు భరించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ఆ సహనం ఇచ్చారండి దేవుడు. ఆ సహనాన్ని బట్టి ఆమె దేవుని స్తుతిస్తూ ఆమె దేవుని ఎందు ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆనందిస్తూ ఉంది. నీ జీవితంలో నిజంగా నువ్వు ఆనందంగా ఉన్నావా? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి వాక్యాన్ని చదువుకుంటూ మందిరానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ ఒకవేళ దేవుడిచ్చేటువంటి ఆనందానికి నువ్వు దూరంగా ఉన్నావేమో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దీనుడిగా మారిపోతావో ఆయన దరికి వచ్చి ఆయన హృదయంలో ఏం పుట్టిస్తాడంటే అనేకమైన సంతోషాన్ని పుట్టిస్తాడు. చూడండి కీర్తన గ్రంథం 4వ కీర్తన 7వ వచనం రాయబడి ఉంది, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించితివి. దావీదు యొక్క హృదయంలో దేవుడు ఏం పుట్టించాడంటే సంతోషాన్ని పుట్టించాడు. మన హృదయంలోనికి దేవుడు వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం పుట్టిస్తాడో తెలుసా? నిజమైనటువంటి సంతోషాన్ని ఆయన నీలో పుట్టిస్తాడు. ఈ లోకంలో మనుషుల్లో దొరకలేనటువంటి సంతోషం, పాపంలో దొరకనటువంటి సంతోషం, లోకంలో దొరకనటువంటి సంతోషం, వస్తువులలో దొరకనటువంటి సంతోషం ఆయన నీ హృదయంలో నిజమైనటువంటి సంతోషాన్ని పుట్టిస్తాడు. నిజంగా నీ హృదయాన్ని తెరిచి మనసును తెరిచి నాలోనికి రావాలి ప్రభా, నీవే నాకు దిక్కునైనా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా అని నువ్వు మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపడగలుగుతావా? ఆ జీవితంలో నువ్వు సంతోషాన్ని ఇవ్వకపోతే నీ సంతోషంగా బ్రతకలేను ప్రభువా, నువ్వు దర్శించకపోతే
నిన్ను దర్శించి నాలో ఉన్న పాపాన్ని శాపాన్ని తొలగించకపోతే నేను సంతోషంగా బ్రతకలేనయ్యా. అయ్యా నా హృదయంలో నీవే సంతోషాన్ని పుట్టించే దేవుడవయ్యా. అరు నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావా? యథార్థంగా నువ్వు దీనుడివైపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకో. ఇప్పుడే ఆయన నిన్ను దర్శించి సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు, నీ హృదయంలో మార్పుని తీసుకొచ్చి ఆయన నీకు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు బ్రతికిన దినాలన్నీ కూడా దుఃఖంతోనే నేను బ్రతుకుతున్నాను, బ్రతికిన దినాలన్నీ కూడా వేదనతోనే బ్రతుకుతున్నాను, బ్రతికిన దినాలన్నీ కూడా బాధతోనే బ్రతుకుతున్నాను అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీ జీవితంలో సంతోషానికి నువ్వు దూరంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, నీ జీవితంలో సంతోషం అనేది ఎరగకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో. అయితే నేను ప్రేమించిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం రక్తం గార్చిన దేవుడు, నీకోసం తిరిగి లేచిన దేవుడు, ఇదిగో ఆయన నీ దరికి వచ్చి ఆయన నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ దరికి వచ్చి నీ హృదయ స్థితిని మార్చి ఆయన నీ హృదయంలో నిజంగా సంతోషాన్ని పుట్టించాలని కోరుకుంటున్నాడు. తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే దేవుడు కాదు. ఆయన ఇచ్చే సంతోషాన్ని ఎవడు మన యొద్ద నుండి తీసివేయడు. కనుక నువ్వు ప్రభునందు ఆనందించాలని కనుక నువ్వు కోరుకున్నట్లయితే నీ హృదయంలో ఈ రోజైనా దేవునికి చోటిస్తావా? దేవునికి చోటు ఇవ్వకుండా నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత పద్ధతుల ప్రకారం వెళ్ళిపోతున్నాయేమో. అందుకని నువ్వు సంతోషంగా బ్రతకలేకపోతున్నావు. నీకు సొంత కోరికలు, నీ సొంత తలంపులు, నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నాయేమో. అందుకని నీ జీవితంలో నువ్వు సంతోషంగా బ్రతకలేకపోతున్నావు. దేవా నీ తలంపులు నాలో పుట్టించని నీ చిత్తమును నెరవేరుస్తాను ప్రభా అని నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుని చూడు. ఆయన నీ హృదయంలో నీకు సంతోషాన్ని పుట్టించబోతున్నాడు. దేవుని చిత్తాన్ని చేయాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. చూడండి కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ వచనం. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏమండి ఎవరికైనా ఇష్టము నెరవేర్చడం సంతోషం అంట? ఏమండి నా మాటలు నా ఇష్టం, నా ప్రవర్తన నా ఇష్టం, నా కెరీర్ నా ఇష్టం అన్నట్టుగా నువ్వు బ్రతుకుతూ నువ్వు సంతోషాన్ని నీ జీవితంలో దూరం చేసుకుంటున్నావేమో. నీ ఇష్టాన్ని, నీకు ఆలోచన, నీ ప్రవర్తనను పక్కన పెట్టి దేవునికి ఇష్టానికి ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, దేవునికి చిత్తానికి ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా లోబడతావో, దేవునికి చిత్తానికి ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా అంగీకరించుకుంటావో, అప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి ఆయన నీ జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న అనారోగ్యాలు నీలో ఉన్న సంతోషాన్ని తొలగించలేవు. ఈ లోకంలో ఉన్న ఆర్థికమైన బాధలు దేవుడిచ్చే సంతోషాన్ని తొలగించలేవు. నీకున్నటువంటి ఏమండి వేదనలు, నీకున్నటువంటి సమస్యలు దేవుడు నీకు ఇచ్చేటువంటి సంతోషాన్ని దూరం చేయలేవు. కనుక దేవుడి ఇచ్చేటువంటి ఆనందం నువ్వు కలిగి ఉండేటట్లుగా నువ్వు దేవుడి మీద ఆధారపడటం నేర్చుకుంటావా? నీ జీవితంలో సంతోషాన్ని కోరుకుంటున్నట్లయితే ప్రతి హృదయాన్ని లేచి దేవా ఈరోజు నీ సంతోషంగా బ్రతకడానికి కావలసిన కృపని ఉన్నాయినా అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఎందుకంటే ఆనంద సంతోషాలు ఇచ్చేది మన దేవుని యొక్క బలిపీఠం దగ్గర నీకు దొరుకుతాయి, కానీ ఇంకెక్కడా కూడా నీకు దొరకవు. నువ్వెక్కడ ఎదిగినా కానీ నీ జీవితంలో నిజమైనటువంటి సంతోషము, ఆనందం అనేది నీకు దొరకదు. చూడండి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరుదును. నాకు ఆనంద సంతోషములు కలగజేసేటువంటి దేవుని యొద్దకు నేను చేరతానని చెప్పి కీర్తనకారుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితంలో రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు ఆయన ఆనందంగా లేడు కానీ, తన జీవితంలో వెండి బంగారాలు తన చుట్టూ ఉన్నప్పుడు ఆనందంగా లేడు కానీ, శత్రువుల మీద జీవు పొందినప్పుడు ఆయన ఆనందంగా లేడు కానీ, తన గుట్టుముతో గడిపినప్పుడు ఆయన ఆనందంగా లేడు కానీ, దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించి నీవే నాధికయా, నేను నా హృదయంలో నేను చేరుకున్నప్పుడే నా జీవితంలో నేను సంతోషంగా బ్రతకగలుగుతానయ్యా అని యథార్థంగా దీనుడికి ఎప్పుడైతే దేవుని బలిపీఠం చేత ప్రార్థన చేశాడో తన జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకున్నాడు. నీ హృదయంలో దేవుని చేరుకోవాలనే ఆశ నీకుందా? నీ మనసులో దేవుని చేరుకోవాలనే తపన నీకుందా? ఏమండి దేవుని కృప కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని కృప కొరకే ప్రార్థన చేసి చూడు. నువ్వెంత ఆనందంతో ఉంటావో. మోషే భక్తుడు కూడా మరి ఏ కూజాను లేచి ఆయన సంతోషంగా గడపటం కోసం అయ్యా నీ కృపచేత నన్ను తృప్తిపరిస్తేనే నేను సంతోషంగా బ్రతకగలుగుతానయ్యా అని ఏకుడు లేచి దేవుని కృప కొరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 94వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములను ఉత్సాహించి సంతోషించదు అంటున్నాడు. మన దినాలన్నీ కూడా సంతోషంగా ఉండాలంటే దేవునికి కృప మనకు చాలినంతగా అనుగ్రహించబడాలి.
దేవునికి కృప ఎప్పుడైతే నీకు చాలినంతగా అనుగ్రహించబడుతుందో అప్పుడు నీ జీవితంలో సంతోషంగా నీ దినాలను గడపగలుగుతావు నీ సంతోషంగా నీ దినాలను గడపగలుగుతావు దేవుడు లేకుండా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించకుండా నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఒకవేళ ఏదో సంతోషంగా బ్రతికేద్దా అని చెప్పు అనుకుంటున్నామో నీ జీవితంలో సంతోషంగా బ్రతకలేవు అంటున్నాడు దేవుడు నీ జీవితంలో సంతోషంగా బ్రతకాలి అంటే ఏ దినానికి కావాల్సిన కృప ఆ దినమును దేవుని పాదాల దగ్గర పొందుకోవాలి అయ్యా ఈ రోజు నేను సంతోషంగా బ్రతకడానికి నాకు కావాల్సిన కృపను ఇస్తున్నావు నాయన అని నువ్వు ప్రభువును ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ప్రభు కృపను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెప్పు ప్రభుని స్తుతించు ఆ రోజంతా కూడా సమృద్ధియైన కృప మంచు భూమిని ఆవరించినట్లుగా చెట్టును ఆవరించినట్లుగా ఆయన కృపని ఆవరించి ఆ కృపని నేను చేస్తానంటే సంతోషపడుతుంది సంతోషపడుతుంది నువ్వు దేనియందు ఆనందించాలనుకుంటున్నావు దేవుని వాక్యమునందు ఆనందించాలనుకుంటున్నావా లోకమునందు ఆనందించాలనుకుంటున్నావా దేవుని కృపయందు ఆనందించాలనుకుంటున్నావా ఈ లోకంలో మనుషులయందు ఈ లోకంలో పాపమయందు నువ్వు ఆనందించాలనుకుంటున్నావా కాబట్టి ఆత్మీయుడు సంతోషంగా ఉంటాడు ఆత్మీయుడు నెమ్మది కలిగి ఉంటాడు సంతోషం కోసం మనుషుల వైపు చూడు సంతోషం కోసం ఆహారం వైపు చూడు సంతోషం కోసం విలువైన వస్త్రాల వైపు ఈ లోక వెండి బంగారాల వైపు డబ్బుల వైపు చూడు ఆయన సంతోషం కోసం ఇప్పుడు కూడా దేవుని వైపు చూస్తాడు అయ్యా నా సంతోషాన్ని కోరేది నీవే నాయన నా యొక్క సమాధానాన్ని కోరేది నీవే నాయన నా ఆనందాన్ని కోరేది నీవే నాయన అని ఇప్పుడు కూడా నిజ క్రైస్తవుడు తనకు సంతోషం కావాలని దేవునికి కార్యాల వైపు చూస్తాడు ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృదయాల్లో కార్యం చేసినప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం మన జీవితంలో ఆయన పని చేస్తూ ఉంటే మన హృదయంలో మనసులో ఆయన పని చేస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు చూడండి 92వ కీర్తన 4వ వచనం ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించున్నాను ఎవరి కార్యం చేత నేను సంతోషంగా ఉన్నాడంట దేవుడు కార్యం చేతిని బట్టి ఆయన జీవితంలో ఆయన సంతోషంగా ఉన్నాడు మనుషుల కార్యాల చేత కాదు మనుషులు మేలు చేయటం చేత కాదు కాబట్టి మన జీవితంలో మనం కూడా సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో హృదయంలో ఆయన కార్యాలు చేయాలని మన జీవితాలని ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని అద్భుతాలు చేయాలని గొప్ప కార్యాలు చేయాలని నువ్వు దేవుణ్ణి స్తుతించు చూడు ఆయన ఊహించలేని గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన నీ పట్ల చేసి ఆయన నిన్ను సంతోషపెడతాడు ఆయన నిన్ను సంతోషపెడతాడు నిన్ను సంతోషపెట్టేది దేవుడు ఒక్కడే మనుషులు కాదు నిన్ను సంతోషపెట్టేది అందుకనే కీర్తనగారుడు సంతోషం కోసం మనుషుల వైపు చూడలా దేవుని వైపు ఆయన చూశాడు తన రాజ్యం వైపు చూడలా ఆయన దేవుని వైపు చూశాడు దేవుని వైపు ఎవరైతే చూస్తారో దేవుని వాక్యాన్ని ఎవరైతే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎవరైతే బలంగా నమ్ముతారో వారి జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటారు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నావో నాకు తెలియదు నువ్వు ఏక అనారోగ్యం గుండా వెళ్తున్నావో నాకు తెలియదు ఏ సమస్యలు గుండా వెళ్తున్నావో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ సంతోషాన్ని కోరాయని నీతో మాట్లాడుతున్నాడు ఈ దినమైన నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని ఈ దినమైన ఆయన వైపు నువ్వు చూడాలని ఈ దినమైన ఆయనకు నీ జీవితంలో చోటు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు ఒకసారి నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా ఆయన మీద నువ్వు మనసు పెట్టుకుంటావా ఆయన వైపు చూస్తావా ఆయనను దర్శిస్తాడైనా ఆయనను దర్శించి ఆయన జీవితంలో నూతనమైన ఆనందాన్ని పుట్టిస్తాడు ఆయన ప్రార్థన మందిరంలో ఆయన నిన్ను ఆనందింప చేయాలనుకుంటున్నాడైనా నిన్న ఆయన దుఃఖపెట్టే దేవుడు కాదైనా నీ దుఃఖాన్ని నీ కన్నీటిని తూర్చే దేవుడైనా కాబట్టి నీ సంతోషాన్ని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి దేవుడైనా చూడండి యెషయా గ్రంథంలో ఇక చక్కని మాట రాయబడి ఉంది చూడండి యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను ఎక్కడ ఆనందింపజేయాలనుకున్నాడో దేవుడు ప్రార్థనా మందిరానికి వెళ్ళండి దేవుని మాటలు వినండి దేవుని పాటలు పాడండి దేవుని సన్నిధిలో హృదయపూర్తిగా దేవుని కన్నెలతో ఆరాధన చేసి చూడండి హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా శంకరులాగా ప్రార్థన చేసి చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి నేనున్నానని ఆయన మీకు ఆదరణ ఇచ్చి నిజమైనటువంటి సంతోషాన్ని ఆయన కలగజేస్తాడు ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నామో సంతోషం లేదని ఈ రోజున చాలామంది సంతోషం లేదని టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ ఆన్ చేసుకుని చూస్తూ ఉంటారు
మరికొంతమంది సినిమా థియేటర్లకు పోతూ ఉంటారు, మరికొంతమంది అయితే క్లబ్లకి ప్యాకెట్లకు పోతూ ఉంటారు, విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. సంతోషాన్ని వెతుకుతున్నాడు ఈనాడు మానవుడు. కానీ లోక సంబంధమైన వాటిలో ఎక్కడ కూడా మానవుడికి సంతోషం లేదు. కానీ తను సృష్టించి తను నిర్మించినటువంటి దేవుని ఏది తనకు సంతోషం ఉందనేటువంటి విషయాన్ని మానవుడు మర్చిపోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డా, నీ హృదయంలో దేవునికి దూరంగా ఉన్నాయేమో, నీ మనసులో దేవునికి దూరంగా ఉన్నాయేమో, దేవుని తట్టు తిరుగు, దేవుని వైపు తిరుగు. అయ్యా, నా జీవితంలో నాకు నిజమైన సంతోషాన్ని కలగచేయనైనా, నిన్ను నమ్ముకుంటాను ప్రభువా, ఇప్పటి నుంచి నీ వాగ్దానాన్ని నమ్ముతానయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్నావనే విషయాన్ని నమ్ముతాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేచ్చుడు. నీలో ఆయన గొప్ప మార్పును తీసుకొస్తాడు, నీలో ఆయన గొప్ప ఆయనకు ఆలోచన తీసుకొస్తాడు. ఆయన ఆలోచన నీకు ఆనందాన్ని కలగజేస్తుంది, ఆయనకు ఆలోచన ఆయన జ్ఞానము నీకు ఆనందాన్ని కలగజేస్తుంది, ఆయన ఆత్మ నీకు ఆనందాన్ని కలగజేస్తుంది, ఆయనకు వాక్యము నీకు ఆనందాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆయన జీవస్వరం వినటానికి ఇష్టపడు, ఆయన సజీవస్వరం వినటానికి ఇష్టపడు. నీ ధర్మశాస్త్రము ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు కీర్తనకారుడు. దేవుని వాక్యంలో ఆయన ఆనందించడం నేర్చుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఆయనకి ఆనందాన్ని కలగజేస్తున్నాయి అంట. కాబట్టి ఎంత బలంగా ఆయన దేవుని నమ్మాడో, ఎంత బలంగా దేవుని విశ్వసించాడో, ఎంత బలంగా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడో, అందుకని ఆయన జీవితంలో ఆనందాన్ని దావీదు ఈ లోకంలో ఎక్కడ కూడా కనుగొనలేదు. కానీ తను కూడా మామి ద్వారా ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. భార్య ద్వారా, బిడ్డల ద్వారా, అబ్షాలోం ద్వారా, తనకు వ్యతిరేకంగా తిరగబడినటువంటి బిడ్డల ద్వారా, అదోనియా ద్వారా ఎన్నో నిందలు శ్రమలు అనుభవించాడు, వేదనలు అనుభవించాడు దావీదు. అయినప్పటికీ తనకి బ్రతుకులో నిజమైన ఆనందాన్ని దేవునిలోనే కనుగొన్నాడు, దేవుని వైపే చూశాడు, దేవుని వాక్యాన్నే ఎక్కువగా ఆయన ధ్యానం చేశాడు, దేవుని సన్నిధిలోనే ఎక్కువసేపు ఆయన ప్రార్థన చేశాడు. నీ హృదయాన్ని విప్పి, నీ మనసును విప్పి, దేవా నన్ను దర్శించి నా పాడైపోయిన బ్రతుకును మార్చి నాకు నిజమైన ఆనందాన్ని కలగచేయి ప్రభువా. నీ యందు ఆనందించే నూతనమైన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నీ యందు ఆనందించే నూతనమైన మనసు నాకు ఇవ్వయ్యా. ఒకసారి మీరు నన్ను దర్శించండి ప్రభువా, నన్ను బాగు చేయండి ప్రభువా. నేను బ్రతికి ఉన్నాననే పేరు మాత్రం ఉంది, కానీ నేను చచ్చిపోయాను ప్రభువా, నీ యందు నేను ఆనందించలేకపోతున్నాను ప్రభువా అని ఒకవేళ ఆత్మీయంగా నువ్వు చనిపోయిన క్రైస్తుడు అయితే తిరిగి బ్రతకాలని యథార్థంగా ప్రార్థన చేస్తావా? ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుని యందు ఆనందించడం మర్చిపోయారు, లోకం యందు ఆనందిస్తున్నారు. అందుకని వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా నీ యందు నువ్వు సంతోషించేటట్లుగా నీ మమ్మలను దర్శించి బ్రతికించవా అట్లా. చూడండి కీర్తన గ్రంథము 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అయ్యా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావయ్యా, అందుకని మా జీవితంలో ఆనందం లేదయ్యా. ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళు దేవుని యందు ఆనందించలేరు. ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవలేరు. ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళకి దేవుల్లో ఆనందం ఏంటో తెలియదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా చనిపోయావేమో, ఆయన జీవస్వరాలతో ఆయన నిన్ను మరలా బ్రతికించాలని కోరుకుంటున్నాడు. ఆయన యొక్క మాటతో మళ్ళా నిన్ను తిరిగి జన్మించాలని కోరుకుంటున్నాడు. దేవుడిచ్చే నిజమైన ఆనందానికి, దేవుడిచ్చేటువంటి నిజమైన సంతోషానికి ఒకవేళ నువ్వు దూరం అయిపోయామో, అయితే దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుని యథార్థంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. నువ్వు దేవుని యందు నువ్వు తిరిగి ఆనందించగలుగుతావు. ప్రేమైన దేవుని బిడ్డా, తప్పైన కుమారుడు కూడా తండ్రికి దూరం అయిపోయి సంతోషించాలనుకున్నాడు, కానీ తనకున్నటువంటి ఆ సంతతిని అంతటిని కూడా దుర్వ్యాపారం ద్వారా, వ్యభిచారం చేయటం ద్వారా మొత్తం ఆస్తంతా కూడా కోల్పోయాడు. ఈ లోకంలో ఆనందం లేదు, నా తండ్రి దగ్గరే నిజమైన ఆనందం ఉంది అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇగో తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకుంటూ ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు కూడా యేసు వద్దకు తిరిగి రావాలనుకుంటే యేసే నీ వద్దకు పరిగెత్తుకుని రావాలని కోరుకుంటున్నాడు.
ఆ పరిశుద్ధ ఆత్మదేవుడే నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ మార్పు లేకుండా, ఒకవేళ నీ జీవితంలో నిజమైన ఆనందం లేకుండా, బ్రతుకు మీద విరక్తి కలిగి ఇక నా జీవితం అయిపోయింది అని చెప్పి వ్యాధులు పడుతున్నావు, ఇకలా ఎవరు కూడా బాగు చేయలేడు, ఇక నా జీవితంలో నాకు వేరే దారి లేదు, నా జీవితంలోకి వేరే గమ్యం లేదు, నా జీవితంలోకి నాకు వేరే ఆశ్రయం లేదని చెప్పి బ్రతుకు మీద విరక్తి కలిగి తప్పిపోయే కుమారులేగా నిరుత్సాహపడుతూ ఈ మాటలు వింటున్నాయేమో, బాధల్లో కుంగిపోయి ఈ మాటలు వింటున్నాయేమో. అయితే నేను ప్రకటించే దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దానికి రావాలనుకుంటున్నాడు. చనిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళా తిరిగి బ్రతికించి ఆయన నేను నూతనపరిచి ఆయన బిడ్డగా చేసుకుని ఆయనే ఆయన సన్నిధితో నిన్ను నింపి ఆయన నీకు నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నిత్యమైనటువంటి పునశ్చివాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నిత్యమైనటువంటి ఆత్మీయతను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఆయన బ్రతికి ఉన్నటువంటి దేవుడు, ఆయన నిన్ను కూడా బ్రతికించగలడు. నేను ప్రకటిస్తున్న దేవుడును నమ్మగలవా? నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తాడని నమ్మగలవా? నేను ప్రకటించే దేవుడు నీకు నూతనమైన ఆనందాన్ని ఇస్తాడని నమ్మగలవా? ఇదిగో మరియా మార్తలు యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏమండి కేవలం ఓదార్చడానికి వచ్చాడు, ఆదరించడానికి వచ్చాడు, సమాధిని చూడటానికి వచ్చాడు అనుకున్నారు. కానీ చనిపోయినటువంటి తన సహోదరుని తిరిగి బ్రతికించి వారిని ఆనందింపజేస్తారని చెప్పి వాళ్ళే నమ్మలేకపోయారు. ఇగో నువ్వు కూడా అనుకుంటున్నావు ఏదో ఆయన మాట్లాడుతున్నాళ్లే అనుకుంటున్నావు, కానీ చనిపోయిన నీ ఆత్మీయ స్థితిని తిరిగి బ్రతికించగలుగుతాడని నమ్మగలవా? చనిపోయినటువంటి నీక ఏమని ఆత్మీయ స్థితిని తిరిగి పునర్జీవింప చేయగలుగుతాడని నమ్మగలుగుతావా? అది నమ్మగలిగినట్లయితే ఇప్పుడే నా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ బ్రతుకులో గొప్ప మార్పును కలగజేయబోతున్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు, ఆయన నిన్ను దర్శించి ఆయన నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేసి నిత్యము ఆయన నీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నిత్యానందాన్ని ఇచ్చేటువంటి దేవుడు. నా దేవునికి నీ హృదయంలో చోటిచ్చి చూడు. నా దేవుడు నీకు తోడై ఉన్నాడని ప్రతిదినము కూడా లేచి బలంగా నమ్మి చూడు. నా దేవునికి కృపను బట్టి నువ్వు సంతోషించగలుగుతావని కృపను బట్టి నువ్వు దేవుని స్తుతించు. ఆశ్చర్యకరంగా ఆయన నీ పట్ల కృప చూపించి ఆయన నీకు నూతనమైన జీవితాన్ని ఇచ్చి ఆయన నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని కలగ చేయబోతున్నాడు. కనుక నాతో పాటు ప్రార్థనలో జీవించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. సంతోషం లేక, ఆత్మీయమైన పునర్జీవం లేక, జీవం లేక ఎంతమంది అయితే ఈ మాటలు విని ఉన్నారో వారందరి జీవితాల్లో గొప్ప మార్పును కలగచేయండి నాయన. పరిశుద్ధాత్మదేవుడా వారందరినీ కూడా తాకినాయన, వారందరి బ్రతుకులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను నీ వాక్యంలో ఉన్న నిగూఢమైన శక్తి చేత వారి మనసులను హృదయాలను తాకి అయ్యా నాయన వారిలో ఉన్న పాపశాపాలను తొలగించి వారు నూతనపరిచి నూతనమైన ఆనందాన్ని మీరు కలగచేయబోతున్నందుకే స్తోత్రాలు. అయ్యా నిన్ను బట్టే వారు ఆనందంగా బ్రతకగలుగుతారని నమ్మి నిన్ను స్తుతించి వారి హృదయాలు నీకు సమర్పించుకుని నాయన నీ కొరకు జీవించే అభిషేకం దయచేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీరు ఎలాంటి సమస్యలు కూడా, శోధనలు కూడా, ఆర్థికమైన ఇబ్బందులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మా కంకటాబా గ్రామంలో నెలలో ప్రతి ఆఖరి శనివారం కూడా 24 గంటలు ఉపాస ప్రార్థన జరుగుతుంది. ఈ ఉపాస ప్రార్థనకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థనా జీవితాన్ని మరింత బలపరుచుకోవాలని, మీ ప్రార్థనా జీవితంలో మార్పు కలిగి ప్రభు కొరకు జీవించాలని మీరు ఆశపడినట్లయితే ఈ ప్రార్థనలో పాల్పంపులు పొందండి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, స్వస్థతను మేలును అనుభవించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.